केंद्र प्रभुत्वं नूतन आविष्करणलु चेपट्टे दिशगा विद्यार्थुलनु प्रोत्साहिस्तोंदि। मुख्यंगा इंजनीरिंग डिप्लोमा ऐटीआई विद्यार्थुलकु आया रंगाल्लो शिक्षण इव्वडानिकि प्रत्येकंगा निधुलु केटायिंचिंदि। वरंगल्लोनी नेशनल इंस्टिट्यूट आफ् टेक्नालजी संस्थ नीट నైపుణ్యాలపై శిక్షణ ఇస్తోంది। దీనిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం। కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 వార్షిక బడ్జెట్లో ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్య శిక్షణ పరిశోధనలకు భారీ మొత్తంలో నిధులు కేటాయించడంపై వరంగల్లోని నీట్ డైరెక్టర్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు। నీట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమణారావు మాట్లాడుతూ 2014లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రారంభమైందని తెలిపారు। ఆ తర్వాత 2016లో కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియాను ప్రవేశపెట్టిందని చెప్పారు। ఈ రెండు కార్యక్రమాల ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులలో వృత్తిపరమైన శిక్షణ ఇవ్వడానికి పరిశోధనలకు ప్రత్యేకంగా నిధులు అందుతున్నాయని చెప్పారు। ఈ ఏడాది బడ్జెట్లో ఈ రంగానికి అనేకంగా 50,000 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు। ఇందులో నైపుణ్యాభివృద్ధికి 3,000 కోట్లు కేటాయించడంపై ప్రొఫెసర్ రమణారావు హర్షం వ్యక్తం చేశారు। ఈ నిధులతో ఇంజనీరింగ్ డిగ్రీ డిప్లొమా ఐటిఐ విద్యార్థులకు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు। ఈ 21-22 బడ్జెట్ లో ముఖ్యంగా ఇంజనీరింగ్ రీసెర్చ్ కి 50,000 కోట్లు అలాటెడ్ జరిగింది। అదే విధంగా అప్రెంటిస్‌షిప్ అంటే ట్రైనింగ్ కి స్కిల్ డెవలప్‌మెంట్ గాని విద్యార్థులు చదువుతున్నప్పుడు చదువుకుంటూ ఈ స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ అనేది వాళ్ళని ప్రోత్సహించడానికి 3000 కోట్స్ అనేది చాలా హెల్ప్ అవుతది। ముఖ్యంగా వాళ్ళకి స్కిల్స్ తో పాటు వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ కూడా రావడం జరుగుతుందన్నమాట। ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఐడియా దీంతో చాలా మంది విద్యార్థులు లాభపడతారు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి। 21-22 ఇస్ వెరీ ప్రోగ్రెసివ్ especially for engineering community, a grant of almost 50,000 crores is given for research and about 3,000 crores for skill development apprenticeship training is given by the government of India. This is one opportunity where students can learn while earn while you learn scheme, where they will be actually getting the degrees also at the same time they will be gaining new skill sets and also they will be getting some honorarium to secure ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఐటిఐ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో తమకు ఎంతో మేలు కలుగుతుందని నిట్ విద్యార్థులు తెలిపారు। రీసెంట్ బడ్జెట్ లో దే యాక్చువల్లీ ఇంట్రొడ్యూస్డ్ ఫర్ ఇంజనీర్స్ సో ఐటీస్ ఎన్ఐటీస్ వాటికి కూడా బడ్జెట్ ఇచ్చారు 3,000 crores గవర్నమెంట్ స్కీమ్ వల్ల। అండ్ మేమే ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు మా స్టార్టప్, దీనివల్ల మా టైం చాలా తక్కువ టైంలోనే మేము నేర్చుకొని చాలా తక్కువ టైంలోనే వీ కెన్ అంటే మేము స్టార్టప్ స్టార్ట్ చేయొచ్చు, దానివల్ల మేక్ ఇన్ ఇండియా డెవలప్మెంట్స్ కూడా జల్దీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి। సో ఈ స్కిల్ డెవలప్మెంట్ निर्मला सीतारमन जो हमारे फाइनेंस मिनिस्टर है उन्होंने बजट में अप्रेंटिसशिप के बारे में बताया। सो अप्रेंटिसशिप इज बेसिकली अ ट्रेनिंग प्रोग्राम, लेकिन अप्रेंटिसशिप में क्या है कि गवर्नमेंट उनको 50% पे करती है जो स्टूडेंट्स को वो ट्रेन कर रहे हैं उसके लिए। तो कंपनीज को भी बेनिफिट है, स्टूडेंट्स को भी बेनिफिट है, उनको भी काफी कुछ सीखने मिल जाता है। जैसे कि 2016 में स्किल इंडिया प्रोग्राम जो लाए थे हमारे फाइनेंस मिनिस्टर, तो उसी को एक्सटेंड करते हुए अप्रेंटिसशिप का ये जो प्रोग्राम लॉन्च किया है, आई गेस वो स्किल इंडिया को उससे बहुत बेनिफिट होगा और स्किल इंडिया बहुत आगे जाएगा। सो बेसिकली आई गॉट टू नो अबाउट दी अप्रेंटिसशिप प्रोग्राम इंट्रोड्यूस बाय दी गवर्नमेंट एंड आई थिंक इट इज रियली बेनिफिशियल फॉर ऑल द स्टूडेंट्स एज वेल एज द कंपनीज। इट इज हेल्पिंग इन बोथ वेज, लाइक स्टूडेंट्स आर गेटिंग द ट्रेनिंग विच इज रिक्वायर्ड बाय द इंडस्ट्री एज वेल एज द कंपनी इज गेटिंग द ट्रेन स्टूडेंट्स एज वेल एज द फंड्स विच दे नीड टू ट्रेन द स्टूडेंट्स। So I guess yeah, this internship program, it's really helpful and beneficial. Bureau report, Doordarshan News.